ఈ జీవితానుభవం ఎలాంటిదైనా సరే అదొక వెలుగైన శబ్దమైన ఒక రుచి వాసన చిన్నపాటి చలనమైనా కూడా అది ఎటువంటి అనుభవం అయినా బాధ అయినా ఆహ్లాదమైనా అది ఎలాంటి అనుభవమైనా సరే అది మీ వెన్నెముక ద్వారానే నిర్వహించబడుతుంది దాన్ని తీసేసిన దాని లోపల ఉండేవి కొద్దిగా పక్కకు కదిలినా ఇక అనుభవం అనేది ఉండదు మనం ఎప్పుడూ వెన్నెముకని ఈ విశ్వానికి అక్షం అన్న ప్రతీకగా సూచిస్తాం ఎందుకంటే ఈ విశ్వాన్ని మీరు తెలుసుకునేది మీ అనుభవం ద్వారానే తెలుసుకోవటానికి మనకి మరో మార్గం లేదు మీ అనుభవం లేకుండా ప్రపంచంలో మీరు ఏదీ తెలుసుకునే మార్గమే లేదు అవునా నేను చెప్పేది మీకు అర్థమవుతోందా మీలో ఏం జరుగుతోందనే దాన్ని బట్టే మీకు ఏదైనా తెలిసేది తెలుసని అనిపించేది మీకు కలిగే అనుభవాన్ని బట్టి మీకు ఈ ఉనికి గురించి తెలిసేది మీ ఆ అనుభవానికి మూలం ప్రస్తుతం మీ వెన్నెముక చేసే ఒక నిర్వహణ వెన్నెముకని మనం ఈ సృష్టికి అక్షంగా చూస్తాం ఇవేళ మనకి తెలుసు ఈ విశ్వంలో మన సౌరమండలం ఒక చిన్న బిందువు లాంటిదని రేపు ఉదయం ఈ సౌరమండలం అంతా మాయమైపోతే ఈ విశ్వానికి పెద్ద లోటేదీ ఉండదు ఏదో చిన్న బొట్టు మాయమవుతుందంతే మిగిలిన విశ్వం దీన్ని కనీసం గ్రహించదు కూడా అంత ప్రాముఖ్యత లేనిది ఈ భూమి అందుకే యోగాలో వేరొక పార్శ్వాన్ని చేరుకున్నవారు మీ వెన్నెముకే ఈ విశ్వానికి అక్షం అని చెప్పారు వాళ్ళు ఈ మాట అన్నది మీరు ఈ విశ్వానికి నడి మధ్యలో ఉన్నారని కాదు విశ్వాన్ని గ్రహించటానికి కేవలం మీ అనుభవం ద్వారానే మీ అనుభవానికి మూలం మీ వెన్నెముకలోనే ఉంది ఒక వ్యక్తి నిజంగా ఈ భూమి మీద తన అనుభవం ఎటువంటిదో పూర్తిగా తెలుసుకోవాలంటే అప్పుడు వారికి వెన్నెముకపై కాస్త పట్టు ఉండటం ఎంతో అవసరం ఏ వ్యక్తి అయితే తన అనుభవ లక్షణాన్ని నిర్ణయించగలుగుతాడో అతడు మాత్రమే తన జీవితాన్ని సంపూర్ణంగా శోధించగలుగుతాడు ఎందుకంటే అతనికి ఏది చెయ్యాలన్నా ఏ తడవాటు ఉండదు మీ అనుభవాన్ని మీరు కాకుండా మరేదైనా నిర్ణయిస్తోంది అంటే సహజంగానే మీరు కొన్నిటిని వదిలి మరికొన్నిటి వెంట పరిగెడతారు ఏవైతే మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయో లేదా ఆహ్లాదాన్ని ప్రేరేపించే సాధనాలు అనుకుంటారో మీరు వాటి వెంట వెళతారు ఏవైతే మీకు చికాకుని కలిగిస్తాయి అనుకుంటారో వాటి నుంచి దూరంగా వెళతారు ఒక్కసారి మీ ఎరుకలో ఈ విభజన కనుక జరిగితే మీరు ఈ సృష్టిని రెండుగా భాగించి చూస్తారు అప్పుడు పరమోత్తమమైన ఏకత్వాన్ని తెలుసుకోవడం అనవసరంగా కష్టంగా మారుతుంది ఆనందం ప్రేమ ఆహ్లాదం వీటిపై ఎందుకింత శ్రద్ధ చూపిస్తారంటే కారణం ఒక్కటే మీ అనుభవాన్ని వేరే ఏదో నిర్ణయించకూడదని ఎప్పుడైతే మీరు ఇక్కడ కూర్చొని ఈ చెట్టు నాకు ఒక ఆనందకరమైన అనుభూతి ఇస్తుంది ఆ చెట్టు నాకు చికాకునిస్తుంది అనుకున్నారనుకోండి మీరు అటువైపు అసలు వెళ్ళకపోవటం సహజ పరిణామం ఈ ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటారంతే మీకిప్పుడు జరుగుతోందదే మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ జరుగుతోందదే కాబట్టి మీరు ప్రపంచాన్ని విభచిస్తే మీకు చాలామంది కొన్ని విచిత్రమైన విషయాలు చెబుతూ ఉండొచ్చు మీరు మీ శత్రువుని ప్రేమించాలి అని జీవితాన్ని ఎందుకంత కష్టతరం చేసుకోవాలో నాకు అర్థం కాదు ముందు ఒకరిని శత్రువుగా చేసుకోవటం తరువాత వాళ్ళని ప్రేమించాలని ప్రయత్నించటం అది చాలా కష్టం ఎంతో కష్టమా కాదా చెప్పండి మీరు ఒకరిని శత్రువుగా మార్చుకోకపోతే అప్పుడు అది సులు మీరు ఒకరిని శత్రువుగా చేసుకుని తర్వాత మళ్లీ ప్రేమించడానికి ప్రయత్నిస్తే అది ఒక అసంభవమైన విషయం కదా కొందరు మీకు అసాధ్యమైన విషయాలు నిర్దేశించి మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్లేలా చేస్తున్నారు మనం సాధ్యాసాధ్యాలు చూద్దాం మీ దృష్టిలో విభజిస్తేనే మీరు దేన్నైనా చేర్చుకోగలరావునా మీ ఎరుకలో మీరు కనుక ఇది నాది ఇది నాది కాదు అని విభజన చేస్తే అన్నీ ఒక్కసారి దగ్గరికి తీసుకోవటం చాలా కష్టం అయితే అంతా నాదే లేకపోతే ఏదీ నాది కాదు అది పర్వాలేదు ఏదీ నాది కాదు ఇది ఒక పద్ధతి అది పర్వాలేదు లేదా అంతా నాదే ఇది పర్వాలేదు పనికొస్తుంది ఇవి పనిచేసే పరిష్కారాలు నువ్వు నా శత్రువు అయినా నేను ప్రేమిస్తున్నాను ఇది చాలా చాలా కష్టం అదొక హింస ఈ ప్రపంచాన్ని విభజించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎక్కడో ఒక విషయం మీలో ఆహ్లాదం కలిగించి మరో విషయం మీలో ఆహ్లాదం లేకుండా చేస్తుంది అంతేగా అందుకే మీరు ప్రపంచాన్ని విభజిస్తున్నారు అంతేనా అది బతకటానికి చేసే ఒక యుక్తి ఇక్కడికి వెళితే ఆనందం ఇక్కడికి వెళితే లేదు అనుకుంటూ అక్కడికి అక్కడికి అక్కడికే వెళ్తారు కొంతకాలానికి ఇక అక్కడికి పోనే పోలేరు ఎందుకంటే మీలో ఎంత చికాకు కలుగుతుందో మీకే తెలుసు మీకు మీరే మీలో కలిగే అనుభవాన్ని నిర్ణయిస్తూ ఉంటే మీరు ఆహ్లాదంగా ఉండగలరు మీరు ఎక్కడ ఉన్నా సరే మనుషులు లేని వాతావరణం మీ చుట్టూ సృష్టించగలరు గానీ మీలో ఎప్పటికీ చేయలేరు ఒక్కసారి ఈ స్వేచ్ఛ కనుక మీరు పొందితే మీరు అన్నిటితో మమేకమై ఉండగలరు లేకపోతే ఇరుక్కుపోతారు మీకు వినిపించే చిన్న శబ్దాన్ని కూడా మీరు మీ వెన్నెముక ద్వారా నిర్వహించగలరేమో చూడండి మీరు చూసే ప్రతి విషయాన్ని కూడా మీ వెన్నెముక ద్వారా నిర్వహించగలరేమో చూడండి ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను కదా ఆ శబ్దం ఎలా ఉందో అలాగే ఈ వైరు గుండా ప్రవహించటం లేదు విద్యుత్ తరంగాలుగా మారి ప్రవహిస్తోంది అవి ఈ వైరు ద్వారా స్పీకర్లోకి వెళ్లి భూమని సౌండ్ వస్తుంది నేను దీన్ని కట్ చేస్తే అది పనిచేయదు ఇది కూడా పనిచేయదు వెన్నెమొక కూడా అంతే వెన్నెమొకకి తానుగా ఏదీ తెలీదు కాని అంతా నిర్వహిస్తోంది ఎవరికైతే ఈ విషయాలు ఈ వైర్ల తుట్ట గురించి తెలుసో వారు కావలసిన విధంగా శబ్దాన్ని నియంత్రించగలరు నిజానికి వాళ్ళంతా అదే సమస్య నడిచింది ఎందుకంటే బోలెడని వైర్లు అక్కడున్న ప్రతి వైరు గురించి తెలిస్తేనే మీరు ఈ శబ్దాన్ని మీకు కావలసినట్టుగా మేనేజ్ చేయగలరు లేకపోతే మధ్యలో ఎన్నో విషయాలు జరుగుతాయి దీని విషయం కూడా అంతే ఇది ఎలా నిర్వహించబడుతోంది అనే విషయంపై మీకు కాస్త పట్టుంటే మీలో మీరు ఏ రకమైన అనుభవాన్ని సృష్టించుకోవాలో మీరే నిర్దేశించగలరు అలా లేనప్పుడు అంతా యాదృచ్ఛికంగానే జరుగుతుంది ఎప్పుడైతే మీ జీవితానుభవం యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటే మీ ఉనికి ఉంటే మీరిక్కడ యాదృచ్ఛికంగా జీవిస్తున్నప్పుడు అది ఒక విపత్తు లాంటిది విపత్తులాంటిది ఎప్పుడు నాకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో అనే భయం అంతా నాశనం చేస్తుంది మనిషిగా ఉండటంలో ఉన్న అందం ఆనందం అంత నాకేం జరుగుతుందో అన్న భయం నా మనసులో ఒకసారి పుట్టగానే పూర్తిగా పోతుంది ఇక జంతువులు బానే ఉన్నాయిగా అది ఒక ప్రలోభం అడవుల్లోకి వెళ్లిన తాత్వికులు ఎందరో ఉన్నారు వాళ్లంతా జంతువుల నిశ్శబ్దమైన సాత్వికమైన సాత్వికమన్లేం జంతువుల నిశ్శబ్ద సహజ జీవనం చూసి దాని పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు అందుకే హాయిగా అడవుల్లోకి వెళ్ళి వాటిలా సాధారణ జీవితం గడపాలని చూశారు దీనికి ఎక్కువ కారణం ఇప్పుడు మానవ సమాజాల్లో జరుగుతున్న ఒక అలజటి కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే అది ఎప్పటికీ పనిచేయదు ఎందుకంటే జంతువులకున్న ప్రశాంత లక్షణం అనేది ఒక ఎరుకలేని తననుంచి పుడుతోంది ఒక రకమైన స్పృహ లేని తననుంచి పుడుతోంది మీరు ఆ విధమైన లక్షణం పొందలేరు ఏం చేసినా సరే మీరు ఏం చేసినా జంతువులకు కలిగిన తెలియనితనాన్ని పొందలేరు ప్రకృతి మిమ్మల్ని ఒక స్థాయి ఎరుకలోకి నెట్టింది మీరు ఎంతో ప్రయత్నం చేసిన ప్రయత్నం చేసి ఒక స్థాయి ఎరుకని తెలిసి సాధించగలరు కానీ మీరు ఎంత ప్రయత్నించినా ఎరుకలేని లక్షణంతో ఉండలేరు ఇది గమనించండి ప్రకృతి మీకు ఈ విషయాన్ని చక్కగా అమర్చిపెట్టింది మీరు ముందుకే గాని వెనక్కి వెళ్ళలేనట్టుగా చేసింది తాత్వికులు మరొకరు ఎంతోమంది జీవితం హాయిగా ఉండాలని ఆశిస్తూ జంతువులంతా సాధారణంగా జీవించటానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయలేదు బయటి పరిస్థితుల సంక్లిష్టత కాదు మన అలజడికి కారణం మనం మన అనుభవం ఎలా ఉండాలో నిర్ణయించుకుని జీవించలేకపోవటమే దానికి అసలైన కారణం